అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక గొప్ప చెట్టు ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప చెట్టునైతే పరిచయం చేయబోతున్నాను ఇప్పటిదాకా ఈ చెట్టు గురించి నేనైతే వీడియో చేయలేదు మన ఛానల్లో కాబట్టి ఈరోజు ఆ చెట్టు ఏంటి అది ఎలా ఉంటుంది అది మనకి ఎందుకు పనికి వస్తుందో నేను వీడియోలో చెప్పబోతున్నాను అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను అంటే ఎంతో కష్టపడి ఇలాంటి కొండ ప్రాంతాల్లోకి వచ్చి వీడియోలు చేస్తున్నాను చుట్టూ కొండలే చూడండి నాకు ఈ రోడ్డు పక్కన కనిపించింది ఇది చుట్టూ కొండలే ఇలాంటి కొండ ప్రాంతాల్లోకి వచ్చి నేను వీడియోలు చేస్తున్నాను అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క కూడా మనకి చెట్టు కూడా మనకు ఉపయోగపడుతుంది వీటిలో చాలా ఔషధ విలువలు ఉన్నాయి అలాగే మీ అందరికీ చెప్పాలి వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి భావితరాల వాళ్ళకి ప్రకృతి గొప్పతనం తెలియాలి దాని ద్వారా ప్రకృతి అంతరించిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంలో మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను ఇలాంటి కష్టమైన ప్రాంతాల్లోకి వచ్చి లొకేషన్లోకి వెళ్ళి మరి వీడియోలు చేస్తున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ వీడియో చూసిన తర్వాత నేను చూపించబోయే ఈ మొక్క మీ ప్రాంతంలో ఈ పేరుతో పిలుస్తారో కామెంట్ అయితే రాయండి అలాగే అది దేనికి మీరు ఉపయోగిస్తారో మీ పెద్దవాళ్ళు కానివ్వండి మీరు కానివ్వండి ఉపయోగాలు రాయండి ఎందువల్లంటే అన్ని విషయాలు నాకే అయితే అని ఏం లేదు నేను ఎన్నో ఏళ్ళుగా మా యొక్క పెద్దలు గురువుల నుంచి నేను నేర్చుకున్న ఈ మూలికా వైద్యాన్ని మీకు ప్రచారంలో భాగంగా మాత్రమే నేను చెప్తున్నాను అలాగే మీకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి మీ పెద్దవారికి మీ చుట్టుపక్కల వాళ్ళకి అనుభవం ఉన్న మట్టిలో మాణిక్యల్లాగా పడి ఉంటారు వారికి కూడా కొన్ని విషయాలు ఉంటుంది కాబట్టి ఇది మీకు దేనికి పనికి వస్తుందో కూడా మీరైతే రాయండి ఇప్పుడు చూడండి ఈ యొక్క మీరు బాగా గమనించండి ఇది ఒక స్పెషల్ వింతగా ఉంటుంది ఇది చెట్టు చూడండి ఇది చాలా వింతగా ఉంటుంది చెట్టు మీరు చూసే ఉంటారు దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఏంటో ఒకసారి చూడండి ఆ ప్రత్యేకత ఏంటి అంటే ఇలా ఇలా రెండు ఆకులు ఉన్నాయి చూడండి బాగా గమనించండి ప్రత్యేకత ఇది ఒక ఇది ఒక ఆకు ఇది ఒక ఆకు రెండు ఆకులు ఉన్నాయి ఈ రెండు ఆకులు ఈ రెండు ఆకుల మధ్యలో ఒక ఆకు వచ్చింది ఒక ఆకు వచ్చింది అయితే దీన్ని బాగా గమనించండి మీరు రెండు ఆకులు కలిసి ఉన్నాయి చూడండి అంటే ఈ రెండు ఈ రెండు ఆకుల మధ్యలో ఈ రెండు ఆకుల మధ్యలో ఈ ఒక ఆకు ములిస్తే ఈ ఒక్కాకు రెండు ఆకులు అనమాట ఇవి రెండు ఆకులే ఒక్క ఆకులే మనకు కనిపిస్తుంది ఇక చూడండి ఇట్లా కలిసిపోయి ఉంటాయి కలిసిపోయి ఇది పెరిగే కొద్దిగా విచ్చుకుంటుంది ఈ ఆకు విచ్చి మళ్ళీ రెండు ఆకులు అవుతాయి ఇవి ఇట్లాగనమాట ఇక చూడండి ఇవి రెండు ఆకుల్లో విచ్చుకొని మళ్ళీ రెండు ఆకులయినాయి ఇట్లా ఇట్లా ఉంటాయి చిన్నప్పుడు తర్వాత ఇలా విచ్చుకుంటాయి ఇవి ఇలా విచ్చుకున్నాయి పైన ఇక్కడ చూస్తే కలిసి ఉన్నాయి అలాగే అవి అక్కడ కలిసి ఉన్నాయి చూడండి ఎంత ప్రత్యేకత దీనివల్ల ఇక్కడ కూడా కలుసుకోండి చూడండి ఈ రెండు ఆకులు కలుసుకున్నాయి మరి ఇంత ప్రత్యేకత ఉన్న ఆకు అంటే ఇంత ప్రత్యేకత ఉన్న ఈ ఆకు దీని పేరు ఏంటి జుట్టుకుమ్మ ఆకు అంటారు దీని పేరు జుట్టుకుమ్మ ఆకు అంటారు మరి ఇది దేనికి పరికి ఏంటి అంటే మాకు తెలిసి మాకు పెద్దవాళ్ళు చెప్పిన విషయ పరిజ్ఞానం ఏంటంటే ఈ ఈ చెట్లను తీసుకొని ఆ ఇంటికి దడిలా కట్టుకుంటారు దడ్లుగా దడ్లులాగా అనమాట అంటే కట్టుకుంటే ఒక గోడలాగా అనమాట బాగుంటుంది ఆ ఇంట్లోకి ఏమి రాకుండా పురుగు బుట్ట అవి రాకుండా ఇవి కాపాడుతుంది జుట్టుకు మాకు చూడండి దీనికి దడిలా కట్టుకుంటారు అది నేను సేకరించిన విషయం అలాగే ఇది వైద్యపరంగా మీకు ఏదైనా ఉపయోగం ఉంటే దాని అయితే మీరు కూడా కామెంట్ రాయండి కొత్త ఆకు స్పెషల్గా ఉంటుంది మనకి ఆడబట్టిన కనిపిస్తూనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను మరొక మంచి వీడియో అయితే చేస్తాను అందరికీ నమస్తే